వ్యూవర్స్, వెల్కమ్ టు హ్యూమన్ వెల్బీయింగ్ ఛానల్. ఆగస్ట్ 21 అనగా వచ్చే సోమవారం నాడు అమావాస్య మరియు సూర్యగ్రహణం రెండూ ఉన్నాయి. శాస్త్ర గ్రంథాల ప్రకారం శ్రావణమాస సోమవారం నాడు వచ్చే ఈ గ్రహణం మహాశివరాత్రి కంటే ఎంతో అత్యుత్తమైనది అని చెప్పబడింది. ఈరోజు కోసం ఎంతోమంది ఎదురుచూస్తారు. సప్తఋషులు కూడా ఈరోజు శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కనపడే అవకాశమే లేదు. ఉత్తర అమెరికా ప్రాంతాలలో ఈ గ్రహణం కనపడుతుంది. అయితే సూర్యుడికి గ్రహణం యొక్క స్థితి కలుగుతుంది కాబట్టి ఉపవాసం చెయ్యాలి అనుకునేవారు తప్పకుండా ఆచరించవచ్చు. దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మన దేశంలో ఈ గ్రహణం యొక్క ప్రభావం లేదు కనుక భోజనం మానుకోవటం ఇటువంటివి చేయాల్సిన అవసరం లేదు. దైవ సంకల్పం వంటి ఉపవాసం చేయటం వల్ల మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు. ఒకవేళ మీరు ఉపవాసం చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. ఈ గ్రహణ ప్రభావం ముఖ్యంగా ఉత్తర అమెరికా ప్రాంతాలలో ఉంది. మొన్న జరిగిన చంద్రగ్రహణం, రాబోయే సూర్యగ్రహణం వల్ల ఏమైనా అరిష్టాలు జరుగుతాయా అని చాలామందికి సందేహం ఉంది. అయితే పండితులు ముక్తకంఠంతో చెబుతున్నారు ఎటువంటి అరిష్టాలు జరిగే ఆస్కారం లేదు అని. చిన్న చిన్న ఇబ్బందులు తప్ప పెద్ద ప్రమాదాలు కానీ పెను ప్రమాదాలు కానీ దుర్మరణాలు కానీ జరిగే అవకాశమే లేదు అని చెబుతున్నారు. ఈ గ్రహణాల వల్ల మిగతా గ్రహాల స్థితి కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర గ్రహాల ప్రభావం కూడా మనపై ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో స్వల్ప ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కానీ అతి ఉద్రిక్త పరిస్థితులు జరగవు అని చెబుతున్నారు. అలాగే ఈ గ్రహణాల మధ్య కొంతమంది రాసుల వారికి ఇబ్బందులు ఉన్నాయి అనే మాటలలో ఎటువంటి నిజం లేదు. అందరికీ అనుకూలంగానే ఉంటుంది. సూర్యగ్రహణం వల్ల కొన్ని రాసుల మీద నెగిటివ్ ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే శుభరాశులకి శుభఫలితాలు ఇచ్చేటువంటి వారికి అధికంగా శుభఫలితాలు ఏర్పడతాయి. అలాగే అధమ బలం కలిగి ఉన్న రాసుల వారికి తీవ్రమైన ప్రభావం ఉంటుంది. తీవ్రమైన ప్రభావం అంటే ఏదో చెడు జరిగిపోతుంది అనే భావంలో ఉండొద్దు. దైవనామస్మరణతో మీ పనులు కానీ కార్యక్రమాలు కానీ పెట్టుకోవడం, ఒక సమయం సందర్భం అనుసరించి విధి విధానాల్లో మీ పనులను చేసుకోవడం వల్ల ఈ గ్రహణ ప్రభావం పడకుండా లేక తగ్గించుకునే అవకాశం స్పష్టంగా ఉంది. అధమరాశుల వారికి కొంతవరకు నెగిటివ్ ఫోర్స్ ఉంది. కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. అంతేగాని ఈ రెండు గ్రహణాల వల్ల 12 రాశుల వారికి నష్టం జరుగుతుంది అనే విషయాన్ని పట్టించుకోవద్దు. అధమరాశుల వారు కొంచెం అతి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంతే తప్ప మీ పనులను ఆపుకోవాల్సిన పని లేదు. ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశంలో లేదు కాబట్టి మీరు ఎటువంటి చీకు చింత లేకుండా మీ పనులను సక్రమంగా చేసుకోవచ్చు. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హ్యూమన్ వెల్బీయింగ్ ఛానల్.